రైతుల పక్షాన జనసేన పార్టీ ఉంటది బేషరతుగా ప్రతి ఒక్క రైతు దగ్గర కూడా తక్షణం మరి ఏదైతే ఉందో ధాన్యం ఈ ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం 1530 రూపాయలకి తడిచిన ధాన్యం పొడి ధాన్యం కాకుండా ప్రతి ఒక్కటి కూడా మరి కొనాలి డిమాండ్స్ ఏది ఉన్నాయో ఆ డిమాండ్స్ ప్రకారంగా కొండం దాన్ని కొన్న ధాన్యానికి వెంటనే బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని చెప్పి జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం ఇంతే కాకుండా గత నివార్ తుఫాను కాడి నుంచి ఈ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన కాడి నుంచి కూడా ఎలానారు తప్ప ఎవరు కూడా ఇంతవరకు రూపాయి ఇవ్వడం జరగలేదు ఖచ్చితంగా వారందరికీ కూడా ఇన్సూరెన్స్ గతంలో జరిగిన పంట నష్టానికి ఇన్సూరెన్స్ తక్షణం రైతుల పక్షాన జనసేన పార్టీ ఉంటుంది బేషరతుగా ప్రతి ఒక్క రైతు దగ్గర కూడా తక్షణం మరి ఏదైతే ఉందో ధాన్యం ఈ ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం 1530 రూపాయలకి తడిచిన ధాన్యం పొడి ధాన్యం కాకుండా ప్రతి ఒక్కటి కూడా మరి కొనాలి డిమాండ్స్ ఏది ఉన్నాయో ఆ డిమాండ్స్ ప్రకారంగా కొండం దాన్ని కొన్న ధాన్యానికి వెంటనే బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని చెప్పి జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం ఇంతేకాకుండా గత నివార్ తుఫాను కాడి నుంచి ఈ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన కాడి నుంచి కూడా ఎలానారు తప్ప ఎవరు కూడా ఇంతవరకు రూపాయి ఇవ్వడం జరగలేదు ఖచ్చితంగా వారందరికీ కూడా ఇన్సూరెన్స్ గతంలో జరిగిన పంట నష్టానికి ఇన్సూరెన్స్ తక్షణం